ధనిష్ట మూడు నాలుగు పాదాలు, శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పూర్వాభద్ర ఒకటి రెండు మూడు పాదాలు. ఈ తొమ్మిది కూడా కుంభరాశి. అలాగే గే కో సా సి సు సే సో ద, ఈ తొమ్మిది అక్షరాలు వారి వారి పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారందరూ కూడా ఈ కుంభరాశికి చెందుతారు. వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం ఐదు, వ్యయం రెండు, అలాగే రాజపూజ్యం ఐదు, అవమానం నాలుగు. ఇందులో ధనిష్ట నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సర మధ్యలోనూ కొంత సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ సంవత్సరాంతంలో విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. శతభిష నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సరం అంత్యంలోనూ విశేషమైనటువంటి సౌఖ్యము లాభము ఉన్నప్పటికీ సంవత్సరం మధ్యంలో కొంత మానసికమైనటువంటి చికాకులు పొందే అవకాశం ఉంది. ఇక పూర్వాభద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి సంవత్సరం మధ్యంలో లాభదాయకంగా ఉంటుంది, సంవత్సరాంతంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక విశేషంగా ఈ రాశి వారికి బృహస్పతి నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా పదవ స్థానంలో సంచరించడం చేత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ తరువాత పదకొండవ స్థానంలో ఉండడం వలన, ఇందాక చెప్పాం కదా, ఏకాదశస్థు గోవిందం కింకరోతి నవగ్రహం కింకరిష్యతి నవగ్రహం అన్నట్టుగా, పదకొండవ స్థానంలో బృహస్పతి సంచారం వలన సర్వత్రా చక్కటి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక వీరికి శని జనవరి 23వ తేదీ వరకు 11వ స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఆ తరువాత జనవరి 24వ తేదీ నుంచి వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇక రాహు సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలో ఉండడం వలన మిశ్రమ ఫలితాలను అందిస్తాడు. కేతువు సంవత్సరం అంతా కూడా 11వ స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలుగజేస్తాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా సర్వత్రా వీరు ఏ పని చేపట్టినా అన్ని పనులలోనూ కూడా విజయాన్ని పొందుతారు. కార్యసిద్ధి కలుగుతుంది, మంత్రసిద్ధి, మంచి ఆలోచనలు చేయగలుగుతారు, ఆలోచనలను అమలు చేయగలుగుతారు. శత్రునాశము, నూతన కార్యలాభము, మనస్సౌక్యము, ధనలాభము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, విశేషమైనటువంటి కీర్తి, వాహన లాభము, విందు భోజనము, నూతన వస్త్రాభరణముల లాభము, నష్టధన ప్రాప్తి, గతంలో నష్టపోయినటువంటి ధనం కూడా మళ్ళీ వీరికి లభించే అవకాశం ఉంది. అలాగే బంధువాత్సల్యము, మిత్రవాత్సల్యము, ధనలాభము, ఇష్టకార్యసిద్ధి, కీర్తి, బహుమానములు, క్రయ విక్రయముల మూలకంగా లాభము, మానసికమైనటువంటి ఉల్లాసము, సత్ప్రవర్తన, శత్రుక్షయము, ప్రముఖులతో కలయిక, వృత్తి ఉద్యోగాలలో క్రమక్రమంగా అభివృద్ధి మొదలైనటువంటి ఫలితాలు విశేషంగా కలుగుతాయి. ఇక ఈ రాశివారికి ఇన్ని శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత శ్రమ, జీవనభంగము, అధికారుల వలన కొంత కార్య తలపెట్టిన కార్యాలలో కొంత ఆలస్యము, కొంత సోమరితనము, జ్ఞాతి వైరము అంటే దాయాదులతో వైరములు, వృత్తియందు కొంత ప్రతికూలతలు, శరీర బలహీనత, ప్రయాణాలలో కొంత అలసట, కొంత తొందరపాటు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా స్వల్పంగా ఉన్నాయి. ఇక ఈ రాశివారు తమ ప్రతికూల ఫలితాలను తొలగించుటకై గురు రాహువుల జపాలను ఆచరించినట్టయితే క్షేమంగా ఉంటుంది. వీరు మరిన్ని శుభ ఫలితాలకై లక్ష్మీ ఆరాధన చేసినట్టయితే వీరికి సుభిక్షంగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. విన్నారు కదా, ఈ రాశివారు లక్ష్మీదేవిని ప్రార్థన చేయాలి. లక్ష్మీముజ్వలయామి రత్న నివహైర్ భాస్వత్తరే మందిరే మాలారత్న విడంబిభిర్మణిమయ స్తంభేషు సంభావితైః చిత్రైరహాటక పుత్రికా కరధృతైర్ గవ్యైర్ఘృతైర్వర్ధితైః దివ్యైర్దీపదియా గిరిసుతే తత్ప్రీతయే కల్ప్యతాం. దీపానికి ప్రతీక లక్ష్మీదేవి కనుక చక్కగా దీపారాధన చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వత్ర విజయం, శుభం.